ఎవరన్నా పట్నం పోతుంటేనో లేకుంటే బయట దేశం పోతుంటేనో వచ్చేటప్పుడు మాకు బొమ్మలు తెమ్మంటారు పోరలు, కొందరు డ్రెస్సులు కొనుకరమ్మంటారు, అదే అక్కలైతే గాజులో నగలో తీసుకురమ్మంటారు. ఇక పర్స్ పోరలైతే నాకేం వద్దు మామ, ఫారెన్ సరుకో బాటిల్ పట్టుకరా గంతే అని ఇట్లా ఎవ్వలకు కావాల్సింది వాళ్ళు తెమ్మంటారు. ఇక వాళ్ళు వస్తేప్పుడు వీలుంటే తీసుకొస్తారు అంతే కదా. కానీ ఈ మోతెవరి చూడుర్రి ఏం తెచ్చిండో. ఓ కొడుకో కొండ శిలువ బుజ్జిపాం ముద్దుగా బజ్జున్నది సూట్ కేసులా, అయినా గండ్లకెట్ల పోయిందో అంటారా? అది ఓలే ఓ మూతవారి జొరగొట్టిండు. 5-10 గాదుల్లో 47 కొండ శిల్వలు, 2 బల్లులు మంచిగా డబ్బలల ప్యాకింగ్ చేసి మలేషియా నుంచి దొంగతనంగా తెస్తుంటే తమిళనాడు రాష్ట్రం తిరుచి ఇమ్మనాల డిపోల పట్టేసిండ్రు ఆఫీసర్లు. అవన్నీ ఏడమ్ముదమని తెస్తున్నాడో కాక. ఇక ఫారెస్ట్ వాళ్లకు ఫోన్ కొడితే మళ్ళా వాపస్ పంపే ఉపాయం చేస్తురట. కానీ ఏరే దేశాలకెళ్ళి వచ్చేటోళ్ళు బంగారం మందు దెంగ చూసినం. మనోడేంది గివి పట్టుకొచ్చిండు, అమ్మతానిక సాత్తానిక. కొండ శిల్వలు బల్లులు మనకాడ కూడా బొచ్చడు పాడైనయి. ఆడికెళ్ళి దేవాల్సినంత అక్కిరేముందో, ఇటు స్పెషాలిటీ ఏందో. అయినా మన దేశంలో దిగంగానే షెక్కింగ్ చేసి దొరకబట్టిండ్రు. ఆడ షెక్కింగ్లు చేయకుండొచ్చురా, కానీ గాలి మోటార్ల తిరిగే భాగ్యం మనుషులకే అందరికి రాలేదురా నాయనా అంటే వీళ్ళు జీవరాశిని కూడా తిప్పుతురు పో.